పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. మరణం అనేది ఈ లోకంలో సంభవించే ఒక మార్పే కానీ ముగింపు కాదు అని ఈనాడు మూడు పట్టణాల ద్వారా తల్లి శ్రీసభ మనకి ప్రబోధం చేస్తూ ఉంది. ఈనాడు మనమందరము 32వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ప్రభు యేసుక్రీస్తు సందేశాన్ని పునరుత్థాన జీవం కొరకే మన ఈ లోక జీవితం అని క్లుప్తంగా తెలియచేయటం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ మరణం అనే పదాన్ని వినగానే చాలా భయభ్రాంతులవుతూ ఉంటారు. ఎవరైతే దేవుడి యందు నమ్మకం, విశ్వాసం, దైవభక్తి కలిగి ఉంటారో వారు మరణాన్ని జయించి ప్రభు చెంత నిరంతరం ఉంటారని భావించి మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈనాడు మొదటి పట్టణంలో మనం చక్కగా చూసినట్లయితే 2వ మక్కబీయుల గ్రంథం నుండి తీసుకోబడ్డది. ఇందులో రాజు మరియు రాజు యొక్క అధికారాన్ని ధిక్కరించి మరణశిక్షణకు గురి అవుతున్న ఒక తల్లి మరియు 7 సహోదరుల సంఘటనని మనం చక్కగా చూస్తూ ఉన్నాం. రాజు వారు తినని ఆహారాన్ని భుజించమని చెప్పిన విషయం మనం చూస్తూ ఉంటాము. పూర్వ నిబంధనలో 5 గ్రంథాలు చక్కగా పాటించే వీళ్ళు ఆ యొక్క ఆహారాన్ని, ఆ యొక్క భోజనాన్ని తినకూడదని భావించి దేవునికి యందు విశ్వాస పాత్రులుగా జీవించాలి అని తెలుసుకున్నారు. అందుకు అనుగుణంగా తన యొక్క ప్రాణాలనే దేవునికి సమర్పించడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈనాడు విశ్వాసం, నమ్మిక, దైవ ప్రేమ, దైవ భయం అనే సుకృత విషయాలతో క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అని ఈ యొక్క మొదటి పట్టణం మనకు తెలియజేస్తూ ఉంది. మన భారతదేశంలో చూసినట్లయితే ఒరిస్సా, మధ్యప్రదేశ్, గుజరాత్ పలు రాష్ట్రాలలో ప్రతి క్రైస్తవుడు, గురువు, కన్యశ్రీ, ఉపదేశకులు ఎన్నో విధాలుగా కష్టాల పాలవుతూ ఉన్నారు. అయినా కానీ వారు వారి యొక్క జీవితాన్ని సమర్పించి ప్రభునికి సాక్షులుగా జీవిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాము. రష్యా దేశాన్ని స్టాలిన్ అనే ఒక కమ్యూనిస్టు పరిపాలిస్తున్న రోజులవి. ఎవరైతే కమ్యూనిస్టు కారో, ఎవరైతే అతని అధికారాన్ని ధిక్కరిస్తూ ఉన్నారో, ముఖ్యంగా క్రైస్తవులని చంపడం అప్పటి ఆనవాయితీ. అందులో భాగంగా చాలా మంది చెరసాలకి పంపడం జరిగింది. అందులో భాగంగా ఒక క్రైస్తవుడు నికలస్ అనే వ్యక్తి చెరసాలలో బంధించడం జరిగింది. అతను చేసిన తప్పు ఏమిటంటే, నేను ప్రభువుని నమ్ముతున్నాను అని తన యొక్క విశ్వాసాన్ని తెలియచేయడమే. అందులో భాగంగా చెరసాలలో సైతం తన యొక్క విశ్వాసాన్ని పెంపొందించడం అందరూ చూసిన విషయమే. కానీ అధికారులు తన యొక్క ప్రవర్తనని చూసి తనకి మరణశిక్షను విధించడం జరిగింది. అధికారి తన దగ్గరికి వచ్చి, నీవు 2 మరణశిక్షణకి గురి అవుతున్నావు అని చెప్పిన సంఘటన సమయంలో అతను ఆ యొక్క మరణశిక్షని చాలా ప్రేమతో స్వీకరిస్తూ ఉన్నారు. ఆ మరుక్షణం తనకి తన యొక్క భార్య దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చింది. తన యొక్క భార్య పేరు క్లారా. తన యొక్క భార్య రాసిన ఉత్తరంలో ఈ విధంగా ఉంది, నేను నిన్ను చూడటానికి 2 తర్వాత వస్తూ ఉన్నాను అని. అంటే ఒకవైపు మరణం అదే రోజు, మరోవైపు తన యొక్క భార్య చూడటానికి వస్తూ ఉన్న సమయము ఒకే రోజు కనుక తను వెళ్ళి అధికారులకి ఒక మనవి చేశారు. నా భార్య వచ్చి నాతో మాట్లాడిన తర్వాత నాకు మరణశిక్షను విధించండి అని. తదనంతరం 2 తర్వాత క్లారా రావడం, తన యొక్క విశ్వాసాన్ని ఆమెతో పంచుకోవడం, ఆమెకు కావలసిన ధైర్యాన్ని సమకూర్చి
తదనంతరము మరణాన్ని దేవుని కోసం సమర్పించడం జరిగింది. ఎవరైతే దేవుని యొక్క ప్రేమని నోచుకొని విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారో వారికి నిత్య జీవం కలుగుతూ ఉందని ఈ యొక్క చిన్న సంఘటన ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు యేసు ప్రభువు. రెండవ పట్టణము రెండవ తెసలోనిక ప్రజలకు రాసిన లేఖ నుండి మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క సంఘటన పలు విధాలుగా ఉన్న క్రైస్తవులు శ్రమలని అనుభవించబోతూ ఉన్న రోజులవి. ఇక్కడ ముఖ్యంగా ప్రజలకి పుణ్యత పౌలు గారు రెండవ రాకడ గురించి చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా క్రైస్తవులకి రెండు విధానాలుగా ప్రబోధిస్తూ ఉన్నాడు. మొదటి యొక్క బాధ్యత ప్రజలందరి కోసం ప్రార్థించమని. రెండవ యొక్క విషయం ఏమిటంటే సువార్త ప్రబోధం నలుదిశలా చెదిరివేయటానికి దేవుని యొక్క సంకల్పం వారి యందు ఉండాలి అని. అంటే ఎటువంటి శ్రమలు అనుభవించినా కానీ శ్రమల అనంతరం వారికి పునరుజ్జీవనం ఉంటూ ఉందని వారు విశ్వసించే సమయం ఇది. మనం చక్కగా సువార్త పట్టణంలో చూసినట్లయితే సద్దుకయ్యలు యేసు ప్రభుని ఒక సమస్య చేయటానికి వచ్చారు. సద్దుకయ్యలు యూదా జాతికి చెందిన ప్రజలే, కానీ దేవదూతలు, ఆత్మలు మరియు పునరుత్థానాన్ని వాళ్ళు విశ్వసించరు. అంటే వారు పాత నిబంధనలో ఉన్న 5 గ్రంథాలను మాత్రమే పఠించే వ్యక్తులు. అందులో భాగంగా పునరుత్థానం అనే పదం అందులో లేదని భావించి వారు దాన్ని విశ్వసించరు. అంటే వాళ్ళు జీవించే జీవన విధానమే వారికి ఈ లోక ప్రాప్తి కలుగు చేస్తూ ఉందని నమ్ముతారు. ఈ యొక్క సంఘటనని సద్దుకయ్యలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక కుటుంబంలో 7 సహోదరులు ఉన్న ఎడల మొదటి వ్యక్తి సంతానం లేక మరణించితే తదనంతరము మరి ఒకరు చేసుకొని వారికి సంతానం కలుగు చేయాలని, ఆ విధంగా 7 గురికి సంతానం లేక 7 గురు మరణించిన సమయంలో చివరికి ఆమె కూడా మరణించడం జరిగింది. చివరిగా ఆమె ఎవరికి భార్య అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభు ఇక్కడ వారికి ప్రబోధం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క లోకముకి సంబంధించిన విషయాలు మరియు పరలోకానికి సంబంధించిన విషయాల గురించి చెబుతూ ఉన్నారు. వివాహం అనేది ఈ యొక్క లోకానికి సంబంధించిన విషయం. వివాహాన్ని దేవుడు దంపతులుగా ప్రేమకు చిహ్నంగా మరియు సంతాన భాగ్యానికి చిహ్నంగా కలుగ చేస్తూ ఉన్నాడు. తదనంతరము ఆ యొక్క దాంపత్య జీవితం సంతానం ద్వారా దేవుని యొక్క ప్రేమను వెల్లడించి ఈ యొక్క లోకంలో సౌభాగ్యంగా జీవించి మంచి ప్రతినిధులుగా కావాలని దేవుని కోరిక. కానీ మన మరణం అనంతరం దేవుని విశ్వసించిన ప్రతి ఒక్కరూ పరలోకానికి తీసుకుపోతారు. పరలోక ప్రాప్తి కలుగుతుంది, నిత్య జీవం కలుగుతూ ఉంది, పునరుత్థానము ఉంటూ ఉందని సత్యాన్ని దేవుడు ఈనాడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పునరుత్థానం నిత్య జీవం కలిగి పరలోక రాజ్యంలో ఎవరైతే ప్రవేశిస్తారో అక్కడ ఎటువంటి విషయాలు అంటే ఈ యొక్క వివాహము, ఈ యొక్క బంధాలు, ఈ యొక్క చట్టాలు ఏమీ ఉండక ప్రతి ఒక్క ఆత్మ ఒక దేవదూతలాగా దేవుని ప్రేమలో నెలకొని ఉండి సర్వదా దేవునితో కలిసి జీవించడం జరుగుతూ ఉందనే విషయాన్ని దేవుడు ఈనాడు మనకి తేట తెల్ల చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే పరలోకం మనకందరి కోసం వేచి ఉంటూ ఉంది. ఈ యొక్క జీవితం అనంతరం మరణం సంభవించడం, మరణం ద్వారా మన యొక్క జీవితము ఇంకో మార్పు చెంది పరలోక రాజ్యం మనకి వస్తూ ఉంది. అక్కడ దేవునితో ప్రతి ఒక్కరూ సహవాసం చేస్తూ ఉంటారు అని ఈ యొక్క 3 పట్టణాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్న సత్యం. అంటే ఈ లోకంలో జీవిస్తున్న నువ్వు నేను
విశ్వాసం, నమ్మకం, దైవ ప్రేమ, దైవ భయంతో ప్రతిరోజు జీవించి దేవునికి తగు సాక్షులుగా మంచి క్రైస్తవులుగా జీవించి దేవుని యొక్క ప్రేమకి నూచుకొని పునరుత్థాన భాగ్యాన్ని కలుగ చేయాలని దేవుని యొక్క కోరిక. అటువంటి వరం దేవుడు మనకి ఈనాడు కలుగ చేయాలని ప్రార్థిద్దాం, ప్రకటిద్దాం.